देवड़ अंटुन्नाडु आयन यंदु भयभक्तुलु कलिगिन वारि एडल कृप आकाशमुकन्ना कूडा ई भूमिकन्ना कूडा हेच्चुगा वारि एडल उन्नदि. देवुनिकि स्तोत्रमु. हल्लेलूया. ई रोजु नी पिल्ललकु इस्तानु अंटुन्नाडु आशीर्वादं. ఈ రోజు నీ పిల్లలు నీ మాట వింటలేదు అంటే నీవు దేవుని మాట వినని వింటల్లా. నీవు దేవునికి లోబడటల్లా. నీవు దేవునికి లోబడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీకు అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు. కనుక నీవు దేవునికి లోబడకుండా నా బిడ్డలను గొప్పవారిగా చేయాలి, నేనే చదివించాలి, నేనే కష్టపడాలి అని చెప్పి ఆయనిచ్చిన సమయాన్ని నువ్వు దొంగిలిస్తే ఏమవుతున్నారు చెప్పండి? శాపగ్రస్తులు అవుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. శాపగ్రస్తులు అవుతున్నారు. కనుక ఈ విషయం గుర్తించటలే, ఈ విషయం వారు గుర్తించటలా. కనుక దేవుని మాటను వారు పక్కన పెట్టారు. మేము కష్టపడి బ్రతుకుతాం, మాకు ఆశీర్వాదాలు ఇలాగే చాలు అనుకుంటున్నారు. ఆ తర్వాత వారి పిల్లలు కూడా అదే ఆశీర్వాదాల కొరకు కష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, నీ పిల్లల పిల్లలను నేను ఆశీర్వదిస్తా, నీ పిల్లల పిల్లలు కూడా నిత్యము వారు ఆశీర్వాదముగా ఉంటారు. కనుక నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. మన కుటుంబం మనం రక్షించబడాలని మన ప్రయాస దేనికి చెప్పండి? మనము ఈ భూమి మీద ఎందుకు కష్టపడుతున్నాం? ఈ భూమి మీద మనము ఈ ఆయుష్ ఇచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏదో ఒక విధముగా బ్రతకాలి. దేనికి ప్రయాస? భూమి మీద మనం అందరం కూడా సంతోషంగా ఉండాలని. నా సన్నిధిని వెతకండి, మీకు సమస్తము దొరుకుతాయి. నా మొదటగా నా సన్నిధిని వెతకండి, నేను మీకు సమస్తము ఇస్తాను అంటున్నాడు. ఈ భూమి మీద యేసు ప్రభు వారు మొదటిగా ఆయన సువార్త తెలియచేసింది, సమస్త ప్రయాసపడి భారం మోసుకొనుచు ఉన్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను. ఏమన్నారు చెప్పండి? నేను సాత్వికుడను, నేను మనస్సు కలిగిన వాడను. కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని మీరు నా యొద్ద ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునండి. అప్పుడు మీ ప్రాణాలకు ఎంతో విశ్రాంతి దొరుకును, శాంతి దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. ఆ భారాలు ఆయన మొయ్యాలనే కదా నీకు జన్మనిచ్చాడు. అలాగునే నీకు ఒక ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలు ఎందుకంటే మానవుడు జీవించడానికి, మానవుడు ఇష్టానుసారంగా జీవించే మానవుడు ఏ రీతిగా సంతోషముగా ఆశీర్వాదము కలిగి ఎలా జీవించాలో ఈ ఆజ్ఞలు నీ కొరకే ఆయన తన వేలుతో రాసి నీకు అప్పగించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ఈ ఆయన వేళ్లతో రాశాడు ఈ ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు శక్తివంతమైనవి, బలము కలిగినవి, నీకు ఆశీర్వాదకరమైనవి. వీటిని తృణీకరించినప్పుడు మానవ జాతికి భూమి మీద సంతోషం ఉండనే ఉండదు. ఈ ఆజ్ఞలు నిరాకరించినప్పుడు మానవ జాతికి సంతోషం ఉండనే ఉండదు. కనుక వారు భారం వేయాల్సిందే. కనుక అందుగురించి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారులారా, నా యొద్దకు రండి, నా రాజ్యం యొక్క నీతిని మీరు వెతకండి, సమస్తము మీకు దొరుకుతుంది అని దేవుడు అక్కడ సెలవిస్తున్నాడు. చూడండి ఆయన ఆజ్ఞలు ఎలా ఉన్నాయో. చూడండి రోమా పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చూడండి. చదవండి. పై అధికారులకు లోబడి ఉండవలెను. ప్రతివాడు
ప్రై అధికారులకు మీరు లోబడి ఉండవలెను లోబడి ఉండవలెను ఏలయనగా ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు మరి ఏ అధికారము కూడా లేదు లేదు ఉన్న అధికారములు మా ఉన్న అధికారములు ఉన్న అధికారములు దేవుని వలననే నిర్మింప దేవుని వలననే నిర్మింపబడి ఉన్నవి కాబట్టి కాబట్టి అధికారమును ఎదురించువాడు ఈ అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదురించువారు ఎదురించువాడు తమ మీదకి తామే తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు శిక్షను తెచ్చుకొందురు ప్రభుత్వము చేయువారు ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే కాని చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు మంచి కార్యములకు వారు ఎన్నడు ఆటంకముగా ఉండరు నీకు మేలు కలుగుటకు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు అధికారులు దేవుని యొక్క పరిచారకులు వారికి భయపడక ఉండకోరి వారికి నీవు భయపడ ఉండగోరితివా మేలు చేయము మేలు చేయి అప్పుడు వారి చేత మెప్పు అప్పుడు వారి చేత నీవు మెప్పు పొందుదవు మెప్పు పొందదవు నీవు చెడ్డది చేసిన యెడల నీవు చెడ్డ పని చేసిన యెడల భయపడుము భయపడుము వారు ఊరకయే వారు ఊరకని ఖడ్గము ధరింపరు వారు ఊరకని నీ మీద ఖడ్గమును ధరింపరు ధరింపరు కీడు చేయువాని మీద కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై ఆగ్రహము చూపుటకై వారు ప్రతికారము చేయు దేవుని వారు ప్రతికారము చేయు దేవుని యొక్క పరిచారకులు దేవుని యొక్క పరిచారకులై ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ప్రతివాడు పై అధికారమునకు లోబడి ఉండవలెను లోబడి ఉండవలెను ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును మరి ఏ అధికారము కూడా లేదు లేదు కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు ఎదురించువాడు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు శిక్ష తెచ్చుకుంటున్నాడు భూమి మీద మానవుడికి అనేక అధికారాలు ఇచ్చాడంట ప్రభుత్వాలు ఏలే వారిని గౌరవించండి మీరు ప్రభుత్వం చేసే వారిని నిర్ణయించింది నేనే వారు ఆ అధికారములో పెట్టింది నేనే కానీ మీరు వారిని గౌరవించండి అలాగనే దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి ఈ అధికారమును తోసివేసిన వారు నిరాకరించిన వారు దేవుడే ఉన్నారు చెప్పండి అక్కడ తమ మీదకి తామే వారు శిక్ష తెచ్చుకుంటారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీ మీద ఉన్న అధికారులు ప్రభుత్వాన్ని వేలేవారు అలాగనే మీ మీద ఉన్న నాయకులు మీకు బోధించేవారు వారు ఎన్నడూ కూడా మీకు దేవుని పరిచారకులు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని పరిచారకులు ఊరుకునే మీ మీద ఎన్నడూ కూడా ఖడ్గమును సాపరు ఎందుకు సాపరు అండి వినని వారి మీద వారు ఏమంటారు చెప్పండి వారు దేవుని అధికారమును వారు ఏమన్నారు చెప్పండి ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కాని చెడ్డ కార్యములకే కాని మంచి కార్యములకు భయంకరులు వారు మంచి కార్యములకు వారు భయంకరులు కాదు నీకు మేలు కలుగుటకు నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు నీకు మేలు కలుగుటకు దేవుని యొక్క పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా వారికి నీవు భయపడ ఉండకోరితివా మేలు చేయము మేలు చేయి వారికి భయపడితే వారు చెప్పినట్టుగా నీవు మేలు చేయి వారికి నీవు భయపడితే దేవుడు అంటున్నాడు ఆ అధికారులు ఎవరైతే దేవుని పరిచారకులుగాను అలాగే ప్రభుత్వం చేసేవారిగా ఎవరైతే ఉన్నారో వారికి నీవు భయపడ కోరితివా నీవు మేలు చేయి మేలు చేయకపోతే వారు ఏం చేస్తారు చెప్పండి వారు ఖడ్గము సాపుతారండి బెత్తాన్ని సాపుతారు వారు ఎన్నడూ ఊరకనే మిమ్మలను వారు ఖండించారు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు ఎంతగానో ప్రేమించి కనుక అధికారములన్నీ దేవుని వలన కలిగినాయి దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చాడు ఆ ఆజ్ఞ ప్రకారముగా మనం నడుచుకొనినప్పుడు దేవుని దాసులుగా దేవుని కుమార్తెలుగా కుమారులుగా ఉంటాం ఈ అధికారాన్ని ఎప్పుడైతే తృణీకరించి మనము ముందుకు వెళ్ళామా దేవుడు అంటున్నాడు ఆయన పరిచారకుల ద్వారా దేవుని ద్వారా
నిన్ను ఖండించినప్పుడు నీవు లోబడకపోతే దేవుడు అంటున్నాడు ఆయన నీవు మేలు చేయిన కుమారుడా ఇప్పుడు నీవు నిలబడు అని హెచ్చరిక చేసినప్పుడు నీవు లోబడకపోతే దేవుడు అంటున్నాడు శిక్షకు పాత్రులుగా నిన్ను చేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుకనే దేవుడు చూడండి ఐదో వచనం చూడండి అక్కడ కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రమే కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము ఏలయనగా వారు ఏలయనగా దేవుని సేవకులయుండి ఎల్లప్పుడు ఈ సేవ యందే వారు పని కలిగి ఉన్నారు వారు ఈ సేవ యందే ఏలయనగా వారు దేవుని సేవకులయుండి ఎల్లప్పుడూ కూడా ఈ సేవ యందే వారు పని కలిగి ఉన్నారంట దేవుని యొక్క పనిలో అలాగనే భూమి మీద ఇచ్చిన అధికారులు కూడా దేవుని ఇచ్చిన తలాంతులను వారు ఏం చేస్తున్నారు చెప్పండి ప్రభువుని ఎలా ఏలాలి ఎలా ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి అని వారి ఆలోచన వారు ఉన్నారు కనుక వారికి భయపడని వారు విధించే ప్రతి ఒక్క మాటకు మీరు లోబడని కనుక అధికారమును ఒకవేళ ఎదిరించి మీ సొంత ఆలోచనతో నడుచుకున్నారా దేవుడు ఏమన్నారు చెప్పండి మీరు శిక్షకు పాత్రులవుతారు దేవునికి స్తోత్రము అలా కనుక శిక్షను తెచ్చుకుంటారు కనుక దేవుడు అందుకే మీ మీద కాపర్లు నిర్మించాడు భూమి మీద కాపర్లు ఎందుకు నిర్మించాడు అంటే చూడండి యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను ఆలకించండి వారు చేసే బూరధ్వని మీకు వినపడుచున్నదా అయితే మేము వినమని వారు అనుసున్నారు అన్యజనులారా మీరు వినండి సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము భూలోకమా వినుము ఈ జనులు నా మాటలను వినటం లేదు నా ధర్మశాస్త్రమును వారు విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ప్రతిఫలముగా కీడు నేను వారి మీదకి రప్పిస్తున్నా వినని వారి మీదకి కీడు రప్పిస్తున్నాడు కనుక మిమ్మలను కాపు కాయుటకు దేవుడు ఏం చేశాడు చెప్పండి కావలి వారిని ఉంచాడు ఈ భూగోళం మీద మీరు నివసించడానికి నివాసాలు ఇచ్చి మీకు ఆశీర్వాదాలు ఇచ్చి మీరు బహుగా ఫలించాలి అని మీ క్రియలను బట్టి ఎవరి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇస్తూ తరతరములకు కృప చూపుసు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మిమ్మలను కాపు కాయుటకు ఏం చేస్తాడు చెప్పండి ఆయన కావలి వారిని ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా వారు బోర వినిపిస్తున్నారు సంఘమాయనము భూలోకమాయనము అన్యజనులారా వినండి కనుక ఈ మాటలు వినండి అని ఆయన తెలియజేస్తున్నాడు కానీ ఎక్కడేమన్నారు చెప్పండి అక్కడ భూలోకమాయనము ఈ జనులు నా మాట వింటలేదు నా ధర్మశాస్త్రమును వారు విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ప్రతిఫలముగా నేను వారి మీదకి కీడు రప్పిస్తున్నాను దేవునికి స్తోత్రము అలా ఈ భూమి మీద మానవుడు సంతోషంగా ఉండవలసినది దేవుని యొక్క ఉగ్రత ఎందుకు వస్తుందండి దేవుని మాట దేవుని ప్రజలు వినండి వింటల్లా ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని వచ్చినప్పుడు వారు దేవుని మాట వినలా వారిని ఏం చేశాడు చెప్పండి శిక్షించాడు ఐగుప్తు దేశం అంతా కూడా నాశనము చేసి ఆ దేశాన్ని పాడు చేసి అది ఎంతో సస్యశ్యామలమైన దేశాన్ని పాడు చేసి దేవుడు ఇశ్రాయేలీలను బయటికి తీసుకుని వచ్చి ఆయన నివాస స్థలముగా ఏర్పాటు చేసిన స్థలములో వారిని ఆశీర్వదించి
వారిని ఇలా జీవించండి చెప్తే వారు దేవుని మాట వినని వినల దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వారు ఏం చేశారు చెప్పండి వారిని మరలా తిరిగి శ్రమలకు అప్పగించాడు నేను ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు అంటే ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు ఆయొక్క ఐగుప్తు దేశములో మరి దేవుడు శాపము ఈ రోజుకి ఉంది అనుకోవాలి ఈ రోజుకి ఖచ్చితంగా ఉంది అనుకోవాలి పిల్లలు వచ్చి మనం తింటండి మనం దిగగాని చుట్టూ పిల్లలు అనేక మంది వచ్చేస్తుంటారు ఎక్కడ చూసినా వచ్చి భిక్షం అడుక్కుంటూ ఉంటారు మనం ఏదన్నా తింటా ఉంటే పెట్టండి అని ఇలా అంటారు పెద్దవాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కనుక మరి ఇది ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తూ ఉంటారు మనం టూరిజంగా వెళుతూ ఉంటాం మనం ఏదేదన్నా ఒకవేళ ఉంటే డబ్బులు ఉంటే డబ్బులు ఇవ్వటం అలాగనే ఆ దేశం అంతా భయంకరమైన శాపానికి ఈ రోజుకు కూడా దేవుని బిడ్డలను బాధ పెట్టిన దేశము ఈ రోజుకి ఆ శ్రమలు అనుభవిస్తూనే ఉంది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ఇశ్రాయేలు దేశం వెళ్ళిన వారికి అయితే తెలుస్తుంది కనుక అక్కడ ఎంత పేదరికంలో ఉంటారో ఎంత భయంకరమైన పేదరికం మనం ఎంతో ధన్యులు ఎందుకండి ఆ దేశంలో చిన్న చిన్న పిల్లలను కూడా అడుక్కోటానికి పంపిస్తారు మరి అంత బాధపడుతున్నారు అంటే మరి ఈరోజు మనం ఎంత అదృష్టవంతులు అన్యజనులైన దేవుని కృపతో మనకు సమాధానము సంతోషం మన ప్రభువును అంగీకరించబడికి మనం ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం కానీ ఆ దేశము దేవుని విసర్జించి ఇశ్రాయేలీయులు అనేక సార్లు వారు దేవునికి మరపెట్టినప్పుడల్లా సహాయం చేశాడు కానీ మరో విన్నా దేవుడు వారికి మేలు చేశాడు ఆ తర్వాత తిరిగి మరలా దేవుని మాట వినలేదు కనుక దేవుడు అంటున్నాడు నా ప్రజలు నా ధర్మశాస్త్రమును వారు వినలేదు కనుక వారి మార్గాలలో అడ్డు రాళ్లను వేస్తున్నా దేవునికి స్తోత్రము అలా అలా బాధ పెడుతున్నాడు దేవుడు కనుక చూడండి ఐగుప్తు దేశంలో ప్రజలు వారు ప్రార్థన చేసినప్పుడు ఐగుప్తీయుల మీదకి వచ్చిన బాధలో వారు ఎంతో బాధపడినప్పుడు వారి ప్రార్థన కూడా దేవుడు అన్నాడంట వారు బాధలు పడే బాధల దేవుడు వారు చేసిన ప్రార్థనలో కూడా వారిని బాగు చేశాడు చూడండి యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని అమ్మా స్వస్థపరచవలెనని వారిని స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును ఐగుప్తీయులను ఆయన కొట్టెను వారు యెహోవా వైపు తిరగగా వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి చూసారా వారు ఎప్పుడైతే దేవుని బిడ్డలను హింసిస్తున్నారని దేవుడు ఏం చేశాడు చెప్పండి వారిని కొట్టాడు కొడితే వారు ఏం చేస్తారు చెప్పండి దేవునికి వారు మరపెట్టారంట ఒక రకం చెప్పాలంటే దేవుని బిడ్డలకు శత్రువులు వారు కానీ ఆ బాధలు తట్టుకోలేక దేవునికి మరపెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వారిని కొట్టగా చూడండి యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను ఆయన కొట్టును వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను ఆయన అంగీకరించి వారిని స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఐగుప్తీయులండి మనం అనుకుంటాం శాపగ్రస్తులు అనుకుంటాం దేవుడు భూమి మీద ఏ ఒక్కరు కూడా శాపగ్రస్తులైన వారిని అలా విడిచిపెట్టడం రక్షించటానికి ఆయన చేతులు శాపి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కానీ ఉన్నాడు వింటున్నాడు తగిన సమయంలో నీకు సహాయము చేస్తాడు కనుక నీ శత్రువుల మీద ఆయన తీర్పు తీర్చాలి అంటే నీ శత్రువుల మీద ఆయన తీర్పు తీర్చాలి అంటే వారిని కూడా ఆలోచిస్తాడు దేవుడు నీ శత్రువుల మీద ఒకవేళ వారిని కొట్టినా వారి జాలి మనస్సు కలిగి దేవుని తట్టు తిరిగేవారైతే త్వరగా తీర్పు వారి మీదకి రాని రాదు
కనుక తగిన సమయాన్ని చూస్తున్నాడు నీకు సహాయం చేయడానికి కనుక నీవే అనుకుంటావు చెప్పండి చేసి చేసి ప్రార్థన ఇక సాల్లి అని చెప్పి లెగసీ వెళ్ళిపోతా ఉంటావు ఎన్ని సంవత్సరాలండి నేను తిరిగి ప్రార్థన చేయాలి ఎన్ని రోజులండి నాకు ఈ బాధ ఈ శాపం పోదా అని అడిగిన వారు కూడా ఉన్నారు కనుక ఎన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం ఏంటి ఈ బాధ పోదా అని అడిగిన వారు కూడా ఉన్నారు నీ హృదయము సరిగా ఉంటే దేవుడు అంటున్నాడు ఒక్క క్షణములోనే నీ ప్రవర్తన నీ ఆలోచన నీ నడకలు కరెక్ట్గా ఉంటే నీవు ప్రార్థన చేసినప్పుడు కాదు నువ్వు సరి చేసుకో నీవు ఎప్పుడు కరెక్ట్గా ఉంటే దేవుడు అంటున్నాడు నీ పక్షాన ఇప్పుడే కార్యం చేస్తాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆ క్షణంలో నేను అయ్యా అన్ని తప్పులు ఒప్పేసుకుంటున్నా ఇక నేను పరిశుద్ధునిగా మారిపోతున్నానయ్యా అని చెప్పటం ఆ తర్వాత నీవు బయటికి పోయి నీ సొంత ఆలోచనతో నడుస్తూ ఉండి నీ ప్రార్థన దేవుడు విననే వినడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ ప్రార్థన నాకు అవసరం లేదంటున్నాడు నీవు యథార్థమైన హృదయంతో యథార్థమైన ప్రవర్తన కలిగి నాకు మొరపెట్టు తప్పకుండా నేను నీకు కార్యము చేస్తా అని దేవుడు అంటున్నాడు కనుక యథార్థమైన హృదయం రావాలని నన్ను వెతుకువారు కలరేమోనని ఆయన నిర్ణయించిన కాలములో నా బిడ్డల జ్ఞానాన్ని వారు తెలుసుకుంటారేమోనని ఆయన నిర్ణయించిన కాలము నీకు ఆ కాలములోనే ఆయన జ్ఞానాన్ని నీవు తెలుసుకుంటావు అని ఆయన నీ మీదగా ఏం చేస్తున్నాడు చెప్పండి కనుదృష్టి కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కానీ నీవైతే ఏం చేస్తున్నావు చెప్పండి నా ప్రార్థన వెంటలా కనుక గొప్ప గొప్ప దైవజనులతో ప్రార్థన చేపించా నాకు మేలు జరగటలా అని నీవంటావు నీ హృదయము దేవుని ఎదుట సరిలేదు సరి చేసుకో అంటున్నాడు సరి చేసుకుంటే దేవుడు నీ పక్షాన కార్యం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా దేవుడు మన పక్షాన మనకు తోడుగా ఉండాలని యావత్ భూమి మీద నిన్ను ఆశీర్వాదముగా ఉంచాలి అని ఆయన తన ప్రజలకు స్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని నీ శత్రువులను ఆయన నీ ఎదుట అణగదొక్కి వారి ఎదుట నీ గిన్నె నిండి పొర్లే విధముగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తా నా కుమారుడా నా కుమార్తె అంటున్నాడు కనుక మనము ఈరోజు దేవుని యొక్క క్రియలను ధ్యానించే వారిగా ఆయన కుమార్తెగా కుమారుడిగా ఏమి తెలుసుకున్నావు రక్షణ పొంది ఈరోజు దేవుని ఏ రీతిగా మహిమపరుస్తున్నావు ఆయన కార్యములు ఆయన సూచిక క్రియలను ఎరిగి నీవు ఏ రీతిగా మహిమపరుస్తున్నావు అని దేవుని నిన్ను అడుగుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఆయన మహిమపరిస్తే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మహిమపరసని ఎడల ఇదే నీకుల సమయం దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి ప్రభు సన్నిధిలో ఆయన మహిమను తెలుసుకొని మనము ఆయనకు మరి ఈరోజు ఆయన చిత్తమును ఎరిగి ఆయనకు దాసులుగా ఉండాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించను గాక హల్లెలూయా అందరికి నా హృదయపూర్వక వందనాలు వందనాలు అమ్మగారు అయ్య గారికి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి నా పేరు జ్యోతి ఇక్కడ మేము ఈ సంఘానికి 7 ఏళ్ళుగా వస్తున్నామండి 7 ఏళ్ళుగా ఇక్కడే స్థిరపడ్డాము మేము ఈ సంఘానికి కేవలం ఈ నామాన్ని బట్టి మేము రావటం జరిగిందండి యేసుక్రీస్తు విశ్వాస మందిరం అని ఆ పేరు చదివినప్పుడు మాకు ఒక ఆదరణ కలిగిందని మేము ఇదే క్రిస్మస్ టైంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ఆ టైంలో మేము వచ్చాము అప్పుడు మా జీవితంలో ఎన్నో అవరోధాలు ఉండేవి మాకు ఇరుకులు ఇబ్బందులు అసలు నా కుటుంబంలో ఉన్నన్ని బాధలు ఎవరికి ఉండవేమో అన్నట్టు ఉండేవి అప్పటికి మాకు పెళ్ళయి సంవత్సరం అయింది కానీ మాకు సమాధానం ఉండేది కాదు
ఆరోగ్య సమస్యలు చాలా ఉండేవి నా భర్తకి గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉండేదండి అది గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కన్నా ఇంటెస్టైన్ అల్సర్ అంటారు పేగుపోత అది చాలా ఎక్కువ బాధ ఉండి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు నాకేమో కిడ్నీలో స్టోన్స్ ఉండేవి మేము ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం ఇద్దరం అయితే ఈ సన్నిధికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో ఒకసారి మాట్లాడాను అమ్మ ఇలా మాకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి అంటే అమ్మగారు ఒకే మాట చెప్పారు మీరు పౌర్ణమి రోజు ఆరాధనకి రండమ్మా సంపూర్ణ ఆరాధనలో మీరు ప్రార్థన చేసుకుంటే మీకు ఏదైనా మేలు జరుగుతుంది అని చెప్పారు అట్టే అలాగే మేము వస్తే కరెక్ట్గా అండి నాలుగో వారానికే నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది బాగా వామిటింగ్స్ అయిపోయేవి ఛాతి నొప్పి కూడా వచ్చేది ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు అలాంటిది నాలుగు వారాలకే సంపూర్ణ ఆరోగ్యం నా భర్తకి తగ్గింది తర్వాత నేను కూడా ఇలాగే మేము ఇంకా మా కుటుంబ సమస్యలు కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి కాకపోతే మేము అన్యుల మధ్యలో ఉంటామండి మేము మా ఇల్లు అన్యుల మధ్యలో ఉంటాం చాలామంది అనేవాళ్ళు మీ పెళ్ళై రెండేళ్ళు అయినా పిల్లలు లేరు అది అని అంటూ ఉన్నప్పుడు మేము చాలా బాధపడేవాళ్ళం నిజమే మేము ఎప్పుడు పిల్లల గురించి అసలు ప్రార్థన చేయలేదు ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యల వల్ల మేము గురించి తప్ప ఎప్పుడు బిడ్డల కొరత ఉందని మేము అసలు ఆరాధనలో ఎప్పుడు ప్రార్థన చేయలేదన్నమాట ఒకరోజు ఇలాగే పౌర్ణమి రోజు అండి అది ఎలా అంటే సంపూర్ణంగా 24 గంటల ఆరాధన ఈరోజు పొద్దున్న 7 స్టార్ట్ అయితే నెక్స్ట్ డే పొద్దున్న 7 వరకు అన్నమాట ఆరాధనలో అయ్యగారు దర్శనం చూసి చెప్పారన్నమాట ఇక్కడ సన్నిధిలో చిన్న బిడ్డలు తిరుగుతున్నారు అని ఆ తర్వాత పౌర్ణమి కల్లా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంతేకాదండి మా కుటుంబాల్లో ఎన్నో సమస్యలు అసలు కోవిడ్లో కూడా ఒక సంవత్సరం పాటు జీతాలు లేకుండా ఉన్నాము ఎన్నెన్నో అసలు నేను ఇక్కడ ఈ సన్నిధిలో ప్రార్థించి అడగగా నాకు దేవుడు అన్నీ దయచేశాడండి నా భర్తకి సంపూర్ణ ఆరోగ్యం దయచేశారు ఈరోజు ఈరోజు మేము ఇలా నిలబడ్డామంటే ఆ సంఘంలో స్థిరపడ్డామంటే అది కేవలం మా వల్ల అయితే కాదండి కేవలం ఇక్కడ సంఘం ప్రార్థన అమ్మగారు అయ్యగారు ప్రార్థన దేవుడు మా పనులు చూపించిన ఉచితమైన కృప నిన్న కూడా నాకు అదే పౌర్ణమి రోజు రాత్రి నాకు అనిపించిందండి అసలు మన సంఘం చాలా పలచబడిపోయిందండి అసలు చాలామంది మేము వేళ్ల మీద లెక్క పెట్టుకున్నాము రాత్రి అసలు ఎంతమంది తగ్గిపోయారంటే అంతమంది తగ్గిపోయారు అసలు సంపూర్ణ ఆరాధన రోజు అడగగా ఏదైనా దయచేస్తాడు ఇది నిజం ఇది ఖచ్చితంగా నిజం సజీవ సాక్ష్యం మేమే మా కుటుంబమే మేము ఏది అడిగినా మళ్ళీ ఒక పౌర్ణమి రోజు కల్లా మేము సాక్ష్యానికి నిలబడే వాళ్ళమంటే ఆలోచించుకోండి అంత గొప్ప సంఘం అండి ఈ రోజుల్లో నేను చాలామంది దగ్గర వింటున్నాను కేవలం నామకార్థ ప్రార్థనే జరుగుతుంది అలాంటిది గృహ కూడుకలని చాలానే జరుగుతున్నాయండి అలాంటిది మన పట్ల ఎంతో ఇదిగా బాధ్యతగా అయ్యగారు అమ్మగారు మన కొరకు ప్రయాసపడుతున్నారు నేను మీకు చెప్పేది అదే అండి పౌర్ణమి రోజు శనివారం రాత్రి ఆదివారం ఆరాధన ఖచ్చితంగా రండి మీ మా జీవితాల్లో జరిగిన మేళ్ళు మీ జీవితాల్లో కూడా పొందుకుంటారని ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక